నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సీతమ్మ వాటర్ఫాల్స్ని ఎంతమంది విజిట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీతమ్మ జలపాతం. సీతంపేట గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో గల ఈ జలపాతం దట్టమైన అడవి ప్రాంతం. పచ్చని చెట్లు పక్షులు చేస్తున్న కిలకిల శబ్దాలు వింటూ పాదనడకతో ఇటు నూనిన పచ్చని చెట్ల పొదలు ఎత్తైన కొండను ఎక్కుతుంటే ఆహా అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ జలపాతం చేరుకున్నాక 50 మీటర్ల కన్నా ఎత్తైన కొండ నుండి కింద పడే నీటిని చూస్తే అది మర్చిపోలేని అనుభూతిలా మిగిలిపోతుంది. 50 మీటర్లు గల ఈ ఒక కొండను దిగి జలపాతం కిందికి చేరుకున్నాక పైనుండి పడే నీరు మెట్లలాగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను తాకుతూ చిరుజల్లులాగా పడుతుంటే మర్చిపోలేని అనుభూతితో మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది. ఈ జలపాతాన్ని సీతంపేట అడవి గ్రామ ప్రాంతంలోని సీతమ్మ జలపాతం కనువిందు చేస్తుంది. పచ్చని ప్రకృతి అందాలతో దట్టమైన అడవి ప్రాంతంలో గల ఈ జలపాతాన్ని చూడడానికి మంతిని చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలు ఆనందిస్తున్నారు. చూడటానికి చుట్టుప్రక్కల మంతిని, పెద్దపల్లి, మంచిర్యాల, గోపాల్పల్లి ప్రజలు వస్తుంటారు. ఈ జలపాతంకు దగ్గరలో గుట్ట మీద గల వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. ఈ గుట్టపైన ఎక్కువగా శ్రావణ మాసంలో వస్తుంటారు. ఇక్కడ గల ప్రజలు ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. మేము 3 గంటలకి బయలుదేరినాం ఇక్కడ నుంచి. 3 గంటల నుంచి ఇప్పుడు 6:30 అవుతుంది. 3 గంటల మనం కంప్లీట్ చేసేసాం మేము వాటర్ఫాల్స్ వెళ్ళడం. ఓకే, 3 గంటల వరకు కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళి హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.